విశాఖ కోసం పనిచేసిన వాళ్ళని మన మనసులో వారికి చిరస్థాయిలో స్థానం ఉంటుందని తెలియజేయటం మన ముఖ్య ఉద్దేశం. వి రమణమూర్తి గారిని కోరుతున్నాను వారిని వేదిక మీద కావాలి. మన అంతపీజీలను కూడా మన జర్నలిస్టులకి రచయితలకి ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం కోసం ఆయన సమయం కేటాయించడం చాలా ఆనందంగా ఉంది. వేరే భూముల రక్షణ కానీ జరిగిందంటే వారి సమయంలో చాలా ప్రెజెంట్గా మాట్లాడారు, రెస్పాండ్ అయ్యారు. ఆ ప్రాజెక్ట్ని సాకారం కూడా చేయడంలో వారి పాత్ర ఉంది. మధ్య మధ్యలో మీడియాకు రావాలి. ఎందుకు రావాలి? ఎందుకంటే పీపుల్స్ మెమరీ పవర్ ఇస్ వైజాగ్కు న్యాచురల్గా పొటెన్షియల్స్ ఉన్న ఒక ఏరియా. యాక్చువల్గా మనకు ఒక పర్టికులర్ ప్రాంతం కానీ, పర్టికులర్ ప్రదేశం కానీ, లేకపోతే పర్టికులర్ దేశం కానీ, పర్టికులర్ రాష్ట్రం కానీ ముందుకు వెళ్ళాలంటే ఒక విషన్ ఉండాలి. విషన్ లేకుండా మనం ఏం చేయలేము. నార్త్ కోస్టల్ ఆంధ్రాకు ఏం విషన్, వైజాగ్కు ఏం విషన్ అనే రోడ్ మ్యాప్ లేదు. ఎందుకంటే మన దేశంలో మొదటిసారిగా మనం విషన్ వేసింది అబ్దుల్ కలాం ఉన్నప్పుడు 2020 విషన్ వేసాం, అంతే కదా. దానికి ముందంతా మనది 5 ఇయర్ ప్లాన్ లాగా ఉండేది. ఎవరి 5 ఇయర్ వీ యూస్ టు హ్యావ్ ఎ ప్లాన్, 5 ఇయర్లు ఎక్కడ రీచ్ అవుతాం, మళ్ళీ అదే రివైజ్ చేసుకుంటూ పోతాం. సో విషన్ మళ్ళీ అదే మొదలు పెడతాం అండి. సో విషన్ అనేది ఫర్ ఏ జనరేషన్. వాట్ ఇస్ మై బి విషన్? సపోజ్ మేము ఉద్యోగం వస్తున్నప్పుడు ఏ విషన్లో ఉన్నాము, మేము రెడీ అవుతున్నప్పుడు ఎలా ఉంటాము అనేది విషయం, అంతే కదా. 2 సంవత్సరాల తర్వాత ఏం ఎలా ఉంటాము, పెళ్లి చేసుకుంటాము అనేది అది విషయం కాదు. సో అలాగే ఒక పర్టికులర్ దేశానికి, పర్టికులర్ రాష్ట్రానికి విషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సింగపూర్ హ్యాడ్ ఎ రోడ్ మ్యాప్. యూ కెన్ టేక్ ఎనీ కంట్రీ, యూ టేక్ ఇన్ ఎనీ కంట్రీ, యూ కెన్ టేక్ ఎనీ కంట్రీ సెకండ్ వరల్డ్ వార్లో అఫెక్ట్ అయిన జపాన్ తీసుకునే దాడి విషన్.